భారతదేశ రాజ్యాంగ రచించిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా దళితులు అధైర్యంగా జరుపుకున్న అంబేద్కర్ జయంతి వేడుకలు ఏదన్నా ఉన్నాయంటే అది 2014లో మటుకే జరిగింది, అవునా కాదా? మన బలం అట్రాసిటీ చట్టం, ఆ చట్టానికి కాళ్ళు కోసేశారు యూకే గోయల్ అండ్ లలిత్ అనే ఇద్దరు జడ్జిలు 2018. ఈ ఇద్దరు జడ్జిలు ఇంతకు ముందు సుప్రీంకోర్టులో ఇటువంటి వివాదస్పదమైనటువంటి తీర్పు ఇస్తే అప్పుడు కూడా సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం అయినటువంటి దీపక్ మిశ్రా ఇటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి జడ్జ్మెంట్లో కలగజేసుకుని దాన్ని విత్డ్రా చేయడం జరిగింది. అదే యాంటీ డౌరీ లా. మహిళ 4 గోళ్ల మధ్యన ఎప్పుడన్నా ఇబ్బంది పడినప్పుడు పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టిందంటే అక్కడ ఖచ్చితంగా అన్యాయం జరిగినట్టే. అటువంటి కేసు, ఆ యాంటీ డౌరీ లా కేసులో కూడా ఈ గోయల్ లలిత్ అనే ఇద్దరు జడ్జిలు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు జడ్జిలు కూడా ఇటువంటి తీర్పునే ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అరెస్ట్ చేయాలని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం, ఒక రూలింగ్ ఇవ్వడం జరిగింది. దాన్ని దీపక్ మిశ్రా అనేటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన ఒక ఇండివిజువల్ వేసినటువంటి ఒక అఫిడవిట్ ద్వారా ఆయన బెంచ్ మీదకి తెప్పించుకుని ఇది చాలా తప్పు, 4 గోళ్ల మధ్యన మహిళకు అన్యాయం జరిగితే అత్తగారు కొడతానో మామగారు కొడతానో మొగుడు ఇబ్బంది పెడతానో ఖచ్చితంగా ఆవిడ పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఆ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు పోలీసులు ఇమీడియట్గా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇమీడియట్గా తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి మన చట్టం ఉన్నది. అలాంటి చట్టాన్ని సవరిస్తూ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చేయాలి. దీంట్లో మొగుళ్ళని ఇబ్బంది పెట్టడానికే మహిళలు ఇటువంటి కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు అని చెప్పి ఏదైతే ఈ అఖిల్ గోయల్ అనే ఇద్దరు జడ్జిల ధర్మాసనం తీర్పిచ్చిందో దాన్ని దీపక్ మిశ్రా అనే చీఫ్ జస్టిస్ కొట్టేసి యథావిధి స్థాయిలోనే ఈ లా ఉండాలి తప్పించి దీన్ని సవరించే హక్కు ఎవరికీ లేదని చెప్పి మళ్ళీ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మన అట్రాసిటీ చట్టం, మన అట్రాసిటీ చట్టంలో కూడా ఇటువంటి కాళ్ళు కోసేశారంటే నేను ఒకటే అడుగుతున్నా సుప్రీంకోర్టు ధర్మాసనం నివేదిక ద్వారా, ఇప్పటికీ 144,977 కేసులు నమోదైతే అందులో 14,615 మటుకే అట్రాసిటీ కేసులు, అందులో ట్రయల్ వరకు వచ్చినవి 3,753 కేసులు మాత్రమే. అంటే 25% కేసులు ఈ రోజున ట్రయల్ వరకు వచ్చినాయి. అంటే ఈ చట్టాన్ని తప్పుదారి పట్టిస్తుంది ఎవరు? ఖచ్చితంగా అట్రాసిటీ కేసు పెట్టారంటే ఖచ్చితంగా 2 వర్గాలని కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ చేస్తుంది పోలీసులు కాదా? 2 వర్గాలని కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ చేస్తున్నారు తప్పించి వెంటనే కేసు కట్టి ముద్దాయిని తీసుకెళ్ళి లోన్ వేస్తే మళ్ళా రెండోసారి అదే తప్పు చేయడానికి ఎవరన్నా భయపడతారు? ఇదే విషయం మా ఫాదరు ఎప్పటి నుంచో కూడా పోరాటం చేస్తున్నారు, నేను దగ్గరుండి చూస్తున్నాను, నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇదే విషయం ముద్రగడ పద్మనాభం గారు కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు చెప్పారు. గరగపర్రు ఇష్యూలో కూడా ఆయన గరగపర్రు వెళ్ళి రాజుల దగ్గరికి వెళ్ళి దళితుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం గారు అదే అన్నారు, మీరు ఏదైతే చేశారో మీరు చేసింది తప్పు అన్నారు. తెలుగుదేశం పార్టీ వెళ్ళలేదు, ప్రతిపక్ష నాయకుడు వెళ్ళినా సరే 2 వర్గాలుగా మాట్లాడాడు, నాకు ఇచ్చిన టైం అయిపోయింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని మరి నేను ఇంకొకటి ప్రశ్నిస్తున్నాను ఈ వేదిక ద్వారా. ఒక్క ఎస్సీ అట్రాసిటీ చట్టం ఒకటే దుర్వినియోగం అవుతుందా భారతదేశంలో? ఇంకా వేరే చట్టం ఏమీ దుర్వినియోగం అవ్వట్లేదా? యాంటీ డౌరీ లాలో ఇమీడియట్గా ఏదైతే ఒక ఇండివిజువల్ అఫిడవిట్ వేశారో ఆ అఫిడవిట్ వేసినప్పుడు దీపక్ మిశ్రా గారు ఎలాగైతే తీసుకుని చట్ట సవరణ చేయడానికి అనుమతి లేదని ఇచ్చారో ఇందులో కూడా మీరు ఎందుకని ఇమీడియట్గా స్పందించట్లేదు? మాకు పార్లమెంటు మీద నమ్మకం లేదు, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని ఆ రోజున ఏదైతే ప్రధానమంత్రి
ఒక ప్రామిస్ చేశారో దాన్ని ఇప్పటి వరకు నిర్వహించలేదు. మా అట్రాసిటీ చట్టంలో కూడా పార్లమెంట్ ఏమన్నా ఆర్డినెన్స్ తీసుకొస్తే అది అమలు అవుతుందనే నమ్మకం మాకు లేదు. కాబట్టి మనందరం కూడా ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ ఎటువంటి ఉద్యమానికి పిలుపునిచ్చినా సరే పూర్తి స్థాయిలో మనం ఫైట్ చేసి మన హక్కును మనం కాపాడుకోవడానికి అందరం కూడా రోడ్లు ఎక్కుదాం. అవసరమైతే సమైక్యాంధ్ర మూమెంట్లో నేను ఎలాగైతే ఎయిర్పోర్ట్ని ఆఫ్ చేశానో అలాగే మరొకసారి అవసరమైతే విజయవాడ వచ్చి చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ని కూడా ఆఫ్ చేద్దాం. ఏం చేస్తుందో చూద్దాం. ప్రజలు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు